my dear friends, welcome to my channel HSR Bioinfo. Friends, heroes, man, discuss one more important concept entered Microbiology-4th semester ki sambandhinchina 20 important questions anetvi discuss cheyabothunnam. Especially ga Telangana lo unnatvanti anni universities ki sambandhinchina 20 ee questions anetvi cover cheyochu. Okay, idi actually ga manaku telusu 4 units untayi anesi 4 units lo nundi manaku 75 marks ki question vastundi, question paper untundi. Konni universities 80 marks ki vertharu, long answers untayi, short answers untayi. Okay, nenu ikkada cheppoyedi entante maximum long answers anedi cover cheyabothunnanu. Ee long answers gaane chadukoni pothe manaku long answers cover avuthayi, adhe vidhanga deentlo nunchi short answers kuda cover avuthayi. కాబట్టి లాంగ్ ఆన్సర్స్ చదవండి, దీనిలో నుంచి షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, మాక్సిమం వస్తాయి. మన లక్ బాగుంటే 100% క్వశ్చన్స్ అనేటివి మనం చెప్పే దానిలో నుంచే ఉంటాయి. కొద్దిగా లక్ బాగా లేకపోతే ఒక 60-70% క్వశ్చన్స్ అనేటివి నేను ఇచ్చేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోనే ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఏంటి ఆ ఫోర్ యూనిట్స్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, కాన్సెప్ట్ లోకి వెళ్ళేకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీరు నోట్స్ లో ఈ క్వశ్చన్స్ రాసుకోండి, నోట్స్ లో రాసుకొని మీరు వాటిని చూస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ప్రతిసారి వీడియో చూడాల్సిన అవసరం అనేది ఉండకుండా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్దాం. ఒకసారి చూడండి, ఫస్ట్ యూనిట్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీ లోపల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బతుకుతా ఉంటాయి, వాటిని ఏమంటారంటే నార్మల్ ఫ్లోరా అంటారు, వాటి గురించి రాయండి అనేసి అడుగుతారు. సెకండ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే హోస్ట్ అండ్ ప్యాథోజన్ ఇంటరాక్షన్, మ్యూచువలిజం, కమెన్సలిజం ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీనిలో వస్తాయి. హోస్ట్ కి తర్వాత ప్యాథోజన్స్ కి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ గురించి రాయండి. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేయకుండా చదువుకొని పోండి. తర్వాత చూడండి, ఎయిర్బోన్ డిసీజ్ గురించి రాన్నారు టీబీ. ఓకే, మనందరూ తెలుసు టీబీ ఎయిర్బోన్ డిసీజ్ అనేసి, దీని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది రాయాలి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే టీబీ యొక్క దేని వల్ల వస్తుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇది రావడం వల్ల మన బాడీలో కలిగేటటువంటి సింప్టమ్స్ ఏంటి, మరి ఏ సింప్టమ్స్ రావడం వల్ల వాటిని మనం ఏ విధంగా క్యూర్ చేస్తాం, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఫుడ్ అండ్ వాటర్ బోర్డ్ డిసీజ్ ఎస్పెషల్ కలరా అండ్ టీబీ. ఓకే, ఫుడ్ అండ్ వాటర్ బోర్డ్ డిసీజెస్ ఎస్పెషల్ గా మనకు కలరా అండ్ టీబీ అనేది ఉంది. సారీ, ఇది టీబీ కాదు, టైఫాయిడ్. ఇది కలరా అండ్ టైఫాయిడ్ ఫుడ్ అండ్ వాటర్ బోర్డ్ డిసీజ్ లోపల కలరా టైఫాయిడ్ గురించి చదువుకొని పోయినారు అంటే మొత్తం ఇక్కడ మూడు డిసీజ్ ఉంటే ఒక టీబీ, కలరా, టైఫాయిడ్ ఈ మూడు చదువుకొని పోతే ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ వస్తుంది. దాంతో పాటు హోస్ట్ అండ్ ప్యాథోజన్ ఇంటరాక్షన్స్ కవర్ అవుతాయి, నార్మల్ ఫ్లోరా ఆఫ్ హ్యూమన్ బాడీ ఇవి చాలు. వీటితో పాటు అడిషనల్ గా మీకు టైం ఉంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ కాన్సెప్ట్. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా హ్యూమన్ బాడీలో చూపిస్తుంది. ఓకే, మైక్రోబ్స్ అనేటివి మనము యాంటీ మైక్రోబియల్స్ యాడ్ చేసినప్పుడు అంటే యాంటీబయాటిక్స్ యాడ్ చేసినప్పుడు కూడా అవి చనిపోకుండా ఏ విధంగా రెసిస్టెన్స్ వస్తుంది అనేది ఈ యొక్క కాన్సెప్ట్. ఇది కూడా చూసుకొని పోండి. ఇది ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు సెకండ్ యూనిట్ లో ఏమన్నా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సెకండ్ యూనిట్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, మలేరియా డిసీజ్ గురించి రాయండి. రైట్ అబౌట్ ది మలేరియా డిసీజ్. సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే రైట్ అబౌట్ ది రేబిస్ డిసీజ్. రేబిస్ అంటే ఏంటి, దేని వల్ల వస్తుంది, దాని యొక్క రేబిస్ యొక్క ఏదైతే ఆర్గానిజం ఉంటుందో కలిసి ఆర్గానిజం, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఎలాంటి సింప్టమ్స్ చూపిస్తుంది, ఎలాంటి సింప్టమ్స్ అనేవి ఎక్కువగా బయటకు కనపడతాయి, దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయాలి, దానికి ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవన్నీ రాయాల్సి అనేది ఉంటుంది, ఏ విధంగా నివారించాలి, ప్రోఫిలాక్సిస్ అంటారు. ఓకే, ఇవన్నీ కూడా ప్రతి డిసీజ్ లో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మలేరియా డిసీజ్ ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ రేబిస్, తర్వాత సార్స్ చెప్పాను. ఓకే, రీసెంట్ గా వచ్చినటువంటి కోవిడ్ కి సంబంధించినటువంటి డిసీజెస్ ఇవి, సార్స్ కానీ మెర్స్ కానీ. తర్వాత హెచ్ఐవి చాలా ఇంపార్టెంట్, హెచ్ఐవి యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఏ విధంగా వస్తుంది, ఒక హెచ్ఐవి నుండి ఎయిడ్స్ ఏ విధంగా మారుతుంది, దా ఎందువల్ల వస్తుంది, దాని యొక్క రీజన్స్ రాయాలి, ఏ విధంగా ప్రివెంట్ చేయాలి రాయాలి, ఇవన్నీ రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, అమీబియాసిస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇవి యాక్చువల్ గా ఉన్నటువంటి 5 క్వశ్చన్స్ సెకండ్ యూనిట్ లోపల, ఇవి వచ్చేసి 4 క్వశ్చన్స్ ఫస్ట్ యూనిట్ లోపల. మొత్తం 9 క్వశ్చన్స్ అనేవి 2 యూనిట్స్ లో అయినాయి, రిమైనింగ్ 2 యూనిట్స్ రిమైనింగ్ ఉన్నాయి. ఆ రిమైనింగ్ 2 యూనిట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి, ఈ 3 లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి రాయండి. లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేటివి 2 టైప్స్ ఉన్నాయి, ప్రైమరీ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయి. ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి అడుగుతాడు, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి అడుగుతాడు, రెండు కలిపి కూడా అడిగే ఛాయిస్ ఉంది. మాక్సిమం లాంగ్ ఆన్సర్ ఇస్తే ఎప్పుడు కూడా సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఇస్తారు, లేదంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటారు.
షార్ట్ ఆన్సర్ అడిగితే ప్రైమరీ లింపాయిడ్ ఆర్గాన్స్ గురించి అయింది అంట, బోన్ మ్యారో అండ్ థైమస్. కమింగ్ టు ది సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే స్ట్రక్చర్ అండ్ టైప్స్ ఆఫ్ యాంటీబాడీ ఖచ్చితంగా ఒక వచ్చే క్వశ్చన్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ యాంటీబాడీ షార్ట్ గా అడుగుతాడు, లేదంటే టైప్స్ ఆఫ్ యాంటీబాడీ లాంగ్ గా అడుగుతాడు. ఇది రెండు కలిపినా కూడా లాంగ్ ఆన్సర్ గా చాలా సార్లు అడిగినాడు కాబట్టి దీన్ని కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత చూడండి టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ. ఓకే, ఇన్నెట్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ అండ్ టూ టైప్స్ ఉన్నాయి. మళ్ళీ దాని లోపల యాక్టివ్, ప్యాసివ్, న్యాచురల్, ఆర్టిఫిషియల్ ఇలా టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీస్ అనేవి ఉన్నాయి. దిస్ ఇస్ ద థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. కమింగ్ టు ది ఫోర్త్ ఏంటంటే ఎంఎస్సి 1 అండ్ ఎంఎస్సి 2 మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 1 అండ్ మేజర్ హిస్టో కంపాటబిలిటీ కాంప్లెక్స్ 2 అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి వీటి గురించి కూడా మీరు చదువుకొని పోండి. మొత్తం ఏంటంటే ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను, ఫోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి మనకు లాంగ్ ఆన్సర్ కవర్ అయిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మన లక్ బాగుంటే దీనిలోనే షార్ట్ ఆన్సర్ కూడా వస్తుంది. ఇంకా మిగిలినటువంటి ఫోర్త్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంటి, దానిలో ఏ క్వశ్చన్ చదవాలి ఒకసారి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫోర్త్ యూనిట్ ఈస్ హైపర్ సెన్సిటివిటీ, దాని యొక్క టైప్ ఏంటి. ఓకే, హైపర్ సెన్సిటివిటీ అంటే ఏంటి, దానిలో ఉన్నటువంటి టైప్స్ ఏంటి, 1, 2, 3, 4 ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంది, దానికి సంబంధించినటువంటి మెకానిజం ఉంది, దాని గురించి రాయండి అనేసి చెప్తారు. ఓకే, సెకండ్ ఏంటంటే కాంప్లిమెంట్ పాత్వేస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లిమెంట్ పాత్వేస్ చదువుకుని పోండి. ఒకటి క్లాసికల్ పాత్వే, లేదు రెండోది ఆల్టర్నేటివ్ పాత్వే, ఈ రెండు పాత్వే లోపల ఏదో ఒకటి అడుగుతాడు, లేదు అంటే రెండు కూడా లాంగ్ ఆన్సర్ గా అడిగే ఛాయిస్ అనేది ఉంది. సెకండ్, తర్వాత థర్డ్ ఒకసారి చూస్తే టైప్స్ ఆఫ్ యాంటీజెన్ యాంటీబాడీ ఇంట్రాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యాంటీబాడీ లేదంటే యాంటీజెన్ ఇంట్రాక్షన్ అన్న, యాంటీజెన్ యాంటీబాడీ ఇంట్రాక్షన్ అన్న రెండు ఒకటే, దీని గురించి ఖచ్చితంగా లాంగ్ ఆన్సర్ అడిగే ఛాయిస్ ఉంది. వీటిలోనే మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి, ఇది చదువుకొని పోతే షార్ట్ ఆన్సర్స్ కవర్ అవుతాయి, లాంగ్ ఆన్సర్ కవర్ అవుతాయి. తర్వాత ఫోర్త్ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాప్స్ ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్, వెరీ 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 ఇంపార్టెంట్ మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రొడక్షన్. ఏ విధంగా మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రొడక్షన్ చేస్తారు, తర్వాత దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది ఏంటంటే ఫోర్త్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ చూస్తే మనకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 యూనిట్స్ లోపల, ఇంతకుముందు 9 క్వశ్చన్స్, 8+9 వచ్చేసరికి 17 క్వశ్చన్స్. జస్ట్ ఈ 17 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోండి, డెఫినెట్ గా మీకు ఖచ్చితంగా 60 లేదంటే అబోవ్ 60, ఖచ్చితంగా 60 లేదంటే అబోవ్ 60 అప్ టు 100% స్కోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.